చేసుకున్న నాయకత్వంలో నెల్లూరు జిల్లా నెల్లూరు అంబేద్కర్ బొమ్మ అందున మేము నిరసన మొదలుపెట్టాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద చెప్పుల దండ చేసిన ఒక వ్యక్తిని కఠినంగా శిక్షించి వాడిని ఇండియాలో కూడా లేకుండా దూరంగా వాడిని బహిర్చాల్సిందిగా కోరుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దళితులకనే కాక అన్ని వర్గాలకి ఆయన మంచి ఇది రాజ్యాంగం రాసిన ఒక రాజ్యాంగకర్త మీద ఇలాగ చెప్పుల దండలేసి ఇలాగ అవమానించడం అనేది భారతదేశంలో చాలా సిగ్గుచేటు. దాని అంశం మీద కూడా మేమందరం కూడా దళితులందరం కూడా కలిసి మేము ఐక్యతగా దానికి అతక 3 రోజుల నుంచిగా మేము దాని మీద మంచి ఫైట్ చేస్తా ఉన్నాం. జీవితంలో ఇలాంటి దుస్థితి రాకుండా కూడా గవర్నమెంట్ కానీ అధికారులు కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇలాంటి చర్యలు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళని స్పందించి కఠిన చర్యలు వాళ్ళ మీద తీసుకొని వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి మన ఇండియాలోనూ లేకుండా వాళ్ళని వీలైనంత వరకు అలాంటి ద్రోహుల్ని ఇమ్మీడియట్గా ఆన్ ద స్పాట్లో ఉరితీసినా కూడా పాపం లేదండి. ఇలాంటి ఘటనా సంఘటనలు ఇంకా జరగకుండా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల మేమందరూ కానీ ప్రజలందరూ కానీ ప్రతి ఒక్క సంఘాలు కూడా ఆయనకి మంచి ప్రోత్సహిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినటువంటి అవమానం నిజంగా దళితులు అంతా కూడా సిగ్గుచేటని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మనం ఈ రోజంతా కూడా దళితులంతా కూడా ఈరోజు తలెత్తుకొని తిరుగుతున్నామంటే ఆ మహానుభావుని పుణ్యం. ఆయన రాజ్యాంగాన్ని రాయబట్టే ఈరోజు మనమంతా కూడా మన యొక్క హక్కులు బాధ్యత పోరాటం ద్వారా మనం సాధించుకోవడానికి ఆ మహానుభావుడు పెట్టినటువంటి భిక్ష. అయితే ఈరోజు ఒక పరికి మాలిన వెధవ ఈరోజు చెప్పుల మాల అంబేద్కర్ మెడలో వేశాడంటే అలాంటి వాడిని ఏం చేయాలో ఒకసారి ఆలోచించండి సోదరులారా. నిజంగా వాడు చదువుకున్నటువంటి వాడా లేకుంటే జంతువా లేకుంటే నాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఈరోజు భారతదేశం అంతా కూడా సిగ్గుపడాల్సినటువంటి రోజు. ఎందుకంటే ఈరోజు చూసారు పార్లమెంట్లో కానీ మన ఎక్కడ పెట్టినా కూడా ఈరోజు అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాలు కట్టి మనం చేస్తూ ఉన్నాం, మహాసభలు పెడుతూ ఉన్నాం, కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, మన యొక్క బిడ్డలకి మేల్కొలుపుతూ ఉన్నాం. అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకొని మనం అందరూ కూడా తల్లెత్తుకొని తిరగాల్సినటువంటి సమయంలో ఈరోజు అక్కడక్కడ చెదురు ముదురుగా ఇలాంటి నీచమైన సంఘటన జరగడం యావత్ భారతదేశం సిగ్గుచేటని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను.